ఈ నాలుగేళ్లలోనే ఏకంగా 19,190 కోట్ల రూపాయలు సహాయం అందించిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అయితే గతంలో ఎప్పుడైనా కూడా ఇలాంటి పనులు జరిగాయా, ఇలాంటి చేయూత అనే పథకం ఎప్పుడైనా చూశారా అనే ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితోనూ. అలాగే 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న నా కాపు ఒక చెల్లెమ్మలకు, నా ఈబీసీ అక్క చెల్లెమ్మలకు, వారికి కూడా ఏటా 15,000 రూపాయలు ఇస్తూ కాపు నేస్తం కింద ఈబీసీ నేస్తం కింద వారి ఆర్థిక పటిష్టతకు కూడా తోడ్పాటు ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. గతంలో ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ కూడా చూడని విధంగా అడుగులు పడతా ఉన్నాయన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో, చంద్రబాబు ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలకు ఇలాంటి స్కీమే లేదు. ఈ 45 నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న ఈ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడే ఇలాంటి స్కీమే లేదు. సొంత ఇల్లు లేని పేదింటి అక్క చెల్లెమ్మల పేరు మీద, కేవలం ఈ 4 సంవత్సరాలలోనే ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు, అందజేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. ఇలా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడమే కాకుండా అందులో 22 లక్షల ఇల్లు కూడా నా అక్క చెల్లెమ్మలకు నిర్మిస్తా ఉన్న ప్రభుత్వం కూడా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విశేషమని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. చంద్రబాబు ప్రభుత్వంలో ఇలా ఇళ్ల స్థలాలుగా, కనీసం ఒక్కరికంటే ఒక్కరికైనా కనీసం 1 సెంట్ అయినా భూమి ఒక్క అక్క చెల్లెమ్మలకైనా ఇచ్చాడా అంటే ఇలా 2 చేతులు పైకెత్తారా? ఇచ్చాడా అంటే ఇచ్చింది 0, కట్టింది 1/2 ఇల్లు. చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, చరిత్రలో తొలిసారిగా నా అక్క చెల్లెమ్మల రక్షణ కోసం, వాళ్ళ భద్రత విషయంలో ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో ఓ మహిళా పోలీసును నా అక్క చెల్లెమ్మల కోసం అదే గ్రామ వార్డు సచివాలయాల్లో నియమించాం. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ ఒక దిశ యాప్. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఈ వ్యవస్థ నెలకొల్పింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈరోజు ఏకంగా 1,30,00,000 మంది అక్క చెల్లెమ్మలు, వాళ్ళ ఫోన్లలో ఈరోజు దిశ యాప్ ఉంది. ఏ అక్క చెల్లెమ్మకైనా ఏ ఆపద వచ్చినా కూడా ఆ ఫోన్లో SOS బటన్ నొక్కినా లేక 5 సార్లు ఆ ఫోన్ ఇలా షేక్ చేసినా 10 నిమిషాల్లోనే అక్క చెల్లెమ్మలకు వెంటనే ఫోన్ వస్తుంది. 10 నిమిషాల్లోనే అక్క చెల్లెమ్మ దగ్గరికి పోలీస్ సోదరుడు వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని చెప్పి తోడుగా నిలబడే వ్యవస్థ వచ్చింది కూడా ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇలా ఆపదలో ఉన్నా 35,000 మంది అక్క చెల్లెమ్మలకు ఈ 58 నెలల కాలంలో పోలీసులు వచ్చి ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడినందువలన
ఆ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిన సన్నివేశం కేవలం ఈ 58 నెలల్లో 35,000 మంది అక్క చెల్లెమ్మలకు మంచి జరిగింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా.